Hey guys, welcome back to my channel, The Travel Stories. Malli kotta video tho mee mundu vachanu. Ivalti video lo entante Karnataka lone one of the top tourist attractions and alane UNESCO World Heritage site aina Hampi ni manam explore cheyabothunnam. So ivalti video lo Hampi yokka complete tour plan anedi meeku explain chestanu. Munduga how to reach Hampi ane chuddam, manakunna options enti, tarvata Hampi lo ekkada stay chesthe baaguntundi, dantho paatu oka 2 days ki gaani manam plan chesukochinatlayite Hampi lo emem place lo unnayi manam explore cheyataki and vaatilni ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకొని చేయొచ్చు అనేది, దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ ఫైనలీ ఒక బడ్జెట్ బ్రేక్ డౌన్ అయితే చెప్తాను. 2 డేస్కి కానీ మనం వచ్చినట్టయితే మన హంపీ బడ్జెట్ ఎంతలో ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా ఏమన్నా కూడా దానిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యూ కెన్ ఫాలో మీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మరి ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దామా. సో ముందుగా మనం హంపి ఎలా చేరుకోవచ్చు అని చూసుకున్నట్టయితే మన దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్లైట్స్ ద్వారా రావాలనుకునే వాళ్ళు. సౌత్ ఇండియాలోని మేజర్ ఊర్లన్నీ కూడా లైక్ బెంగళూరు కానివ్వండి, తర్వాత హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తర్వాత చెన్నై, ఇలాంటి ప్లేసెస్ అన్నిటి నుంచి ఫ్లైట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. నియరెస్ట్ మేజర్ కనెక్టింగ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి హుగ్లీ వస్తుంది. అది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3.5 అవర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అక్కడికి మనం బై ఫ్లైట్స్ ద్వారా ముందుగా హుగ్లీ చేరుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి బై రోడ్ ఆర్ బై ట్రైన్ ద్వారా మనం హంపీకి అయితే ఈజీగా చేరుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ కింద ట్రైన్స్ చూసుకున్నట్టయితే మేజర్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్టయితే మనకి హైదరాబాద్ అండ్ అలానే విజయవాడ, విశాఖపట్నం అండ్ వేరే ప్లేసెస్ నుంచి డైరెక్ట్గా హంపి అంటే మేజర్ స్టేషన్ కింద హాస్పిటల్ వస్తుంది. సో కనెక్టింగ్ ట్రైన్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన కంప్లీట్ ట్రైన్ నెంబర్స్ కానీ, డీటెయిల్స్ కానీ, ఫేర్ కానీ అవన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను, చూడండి. సో వాటి ద్వారా మనం ముందుగా హాస్పిటల్ అయితే చేరుకోవడం జరుగుతుంది. అండ్ హాస్పిటల్ నుంచి హంపి అనేది కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఒక 1/2 అవర్లో ఈజీగా హంపి అయితే మనం చేరుకోవచ్చు. డైరెక్ట్గా బస్సెస్ ద్వారా రావాలనుకున్న వాళ్ళకి హైదరాబాద్, అలానే బళ్ళారి, బెంగళూరు, దెన్ షిమోగా అండ్ ఇంకా కొన్ని ఇతర ప్లేసెస్ నుంచి అంటే మేజర్ ప్లేసెస్ నుంచి మనకి బస్ కనెక్టివిటీ అయితే ఈజీగా ఉంది. ఇన్ కేస్ ఇవి కాకుండా వేరే ప్లేసెస్ నుంచి రావాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా హాస్పిటల్ వరకు బస్ ఫెసిలిటీ లేకపోవచ్చు. సో మీరేంటంటే ఈధర్ బళ్ళారి కానీ లేకపోతే నియరెస్ట్ అయినా హుబ్లీ కానీ చేరుకోవచ్చు. అక్కడ నుంచి అగైన్ బై రోడ్ ఆర్ బై ట్రైన్ ద్వారా హాస్పిటల్ అండ్ హంపీని అయితే చేరుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హంపీలో అకామిడేషన్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఈధర్ ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాల్సింది హాస్పిటల్లో స్టే చేస్తామా లేకపోతే హంపి వరకు వెళ్తామా అని చెప్పేసి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకైతే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ 1.5 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది రోడ్డు, స్ట్రైట్ రోడ్డు. ఆ రోడ్డు మొత్తం మనకి హోటల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ హోటల్స్ నుంచి లగ్జరీ హోటల్స్ అండ్ ప్రీమియం హోటల్స్ వరకు మనకి ఆప్షన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. అండ్ ఫేర్ వచ్చేసి అరౌండ్ 600 రూపీస్ నుంచి ఒక డీసెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ సింగిల్ రూమ్ అంటే ఒక్కళ్ళకి సరిపడే బెడ్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి ఇంకా హయ్యర్ వాల్యూ అనేది మనం డిసైడ్ చేయలేము, కంప్లీట్లీ మన బడ్జెట్ అండ్ మన కన్వీనియన్స్ ప్రకారంగా ఉంటుంది కాబట్టి. సో మినిమం అయితే ఒక 600 to 700 రూపీస్ నుంచి మనకి ఒకళ్ళకి ఒక రూమ్ అయితే హాస్పిటల్లో ఈజీగా దొరుకుతుంది. వేరాస్ హంపీలో స్టే చేద్దాం అనుకున్న వాళ్ళకి విరూపాక్ష టెంపుల్ ఏదైతే మెయిన్ అట్రాక్షన్ ఉందో దాని పక్కనే మనకి మెయిన్గా హంపి బజార్ ఆర్ హంపి ఏరియా ఉంటుంది. అక్కడ ఎక్కువగా హోమ్ స్టేస్ అవైలబుల్గా ఉంటాయి. ప్రైజెస్ వచ్చేసి అరౌండ్ 500 to 600 అగైన్ పర్ రూమ్ ఆర్ పర్ పర్సన్కి మనం చూసుకోవచ్చు ఇక్కడ. కాకపోతే ఫెసిలిటీస్ అనేవి కొద్దిగా బేసిక్గా ఉంటాయి. ఇవి డైరెక్ట్ హౌస్ కాదు, లైక్ ఇక్కడున్న లోకల్స్ వాళ్ళ ఇళ్లలో ఒక రూమ్ కానీ లేకపోతే ఒక బెడ్ కానీ మీతో షేర్ చేసుకుంటారనమాట. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ హోమ్ స్టేస్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అండ్ హోటల్స్ అంటే హంపీలో లేవు, నియర్ బై ఉన్న కమలాపూర్ అనే ఒక చిన్న విలేజ్ దగ్గర మనకి కొన్ని హోటల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో అక్కడ కావాలన్నా కూడా స్టే చేయొచ్చు. హంపీలో అయితే 500 to 600 రూపీస్ పర్ పర్సన్ పడుద్ది. వేరస్ హాస్పిటల్ అయితే 700 రూపీస్ నుంచి మనకి స్టార్టింగ్గా ప్రైస్ అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి హంపీలోని లోకల్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ కూడా మనం తిరగాలంటే మనకున్న ఆప్షన్స్ ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ ఏంటని చూసుకున్నట్టయితే
నాలుగైదు ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి వాకింగ్ టూర్. ఇక్కడున్న చాలా వరకు ప్రదేశాలు బై వాక్ మనం కంప్లీట్ చేసుకుంటాకి ప్రయత్నించవచ్చు. కాకపోతే కొద్దిగా ఎక్కువ టైరింగ్ అనిపిస్తుంది, చాలా ఎక్కువ నడుస్తాం మనం. సో వాకింగ్ అనేది ఎక్కువ ఫిట్గా ఉన్నవాళ్ళు లేకపోతే కొద్దిగా యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు ట్రై చేస్తారంటే డెఫినెట్లీ ట్రై చేయండి. కొద్దిగా వయసు అయిన వాళ్ళు లేకపోతే కొద్ది కీళ్ళ నొప్పులు ఉండి లేకపోతే ఇంకా ఎక్కువ నడలేం అనుకున్న వాళ్ళు వాకింగ్ టూర్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. బికాజ్ కొండల మధ్యలో నడుస్తాం కాబట్టి అంత ఈజీ అయితే కాదు. సో ఫస్ట్ వచ్చేసి వాకింగ్ టూర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సెకండ్ వచ్చేసి బైసైకిల్ రెంటల్స్ తీసుకోవచ్చు. విరూపాక్ష టెంపుల్కి దగ్గరలో ఉన్న హంపి బజార్ ఆర్ మెయిన్ ఏరియా అని చెప్పా కదా, అక్కడ మనకి బైసైకిల్ రెంటల్స్ దొరుకుతాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 150 పర్ డే. మార్నింగ్ తీసుకొని ఈవినింగ్ రిటర్న్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి బైక్ రెంటల్స్. ఎక్కువగా స్కూటీస్ అందుబాటులో ఉంటాయి. అండ్ ఒకప్పుడు ప్రైజెస్ వచ్చేసి 350-400కి అవైలబుల్గా ఉండేవి, బట్ ఇప్పుడు లేటెస్ట్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ పర్ డే ఛార్జ్ చేస్తారు. అండ్ ఫ్యూయల్ అనేది సపరేట్. అగైన్ ఇది కూడా విరూపాక్ష టెంపుల్కి దగ్గరలో ఉన్న హంపి మార్కెట్ ఏరియాలో మనకి అందుబాటులో ఉంటాయి. అక్కడ కాకపోయినా కమలాపూర్ ఒక చిన్న విలేజ్ దగ్గరలో ఉంటుంది హంపికి దగ్గరలో, అక్కడ నుంచి కూడా మీరు బైక్ రెంటల్స్ అందుబాటులో ఉంటాయి. యూ క్యాన్ పిక్ ఇట్ అప్. అండ్ కమలాపూర్లో మనకి పెట్రోల్ బంక్ అయితే ఉంది, సో మీరు ఫ్యూల్ ఫిల్ చేసుకోవాలంటే అక్కడ దాకా వెళ్లాల్సి ఉంటుంది. అది బైక్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఆటోస్ కానీ తీసుకున్నట్టయితే, ఇక్కడ లోకల్ ప్లేసెస్ అన్నీ కూడా తిప్పి చూపిటాకి ఆటోస్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. హంపీని బేసిక్లీ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఈ తుంగభద్ర రివర్కి లెఫ్ట్ సైడ్, అంటే ఏదైతే మన విరూపాక్ష టెంపుల్ తర్వాత ఇంకా వేరే మాన్యుమెంట్స్ అండ్ అదర్ స్ట్రక్చర్స్ అవి ఉన్నాయో రాయల్ ప్యాలెస్ వైపు, ఇదంతా ఒక పార్ట్. అండ్ ఈ రివర్కి ఇంకొక వైపు ఉన్నదంతా కూడా ఒకప్పుడు హిప్పీ ఐలాండ్ అని ఉండేది, ఇప్పుడు అది కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు. సో అటువైపు కొన్ని ఇంకా ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా తిరిగి చూడొచ్చు. ఇవి యాక్చువల్లీ ఒకరోజు ఇటు ఒకరోజు అటు అన్నట్టు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆటో కానీ తీసుకున్నట్టయితే ఓన్లీ వన్ సైడ్ ఇటువైపు ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయటానికి ఒకరోజు మ్యాక్స్ టు మ్యాక్స్ 6-7 అవర్స్ సరిపోతుంది. సో ప్రైజెస్ వచ్చేసి 800 రూపీస్ నుంచి 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు ఫర్ 3 మెంబర్స్. ఆటోలో 3 పడతారు కాబట్టి. వేరాజ్ అదర్ సైడ్ చూడాలన్నా కూడా సేమ్ కాస్టే ఉంటుంది. రెండు కలిపి ఒకే రోజులో కొద్దిగా ఫాస్ట్గా చూసేద్దాం అనుకుంటే ఆప్షన్ ఉంది, అది వచ్చేసి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కొద్దిగా బార్గెన్ చేస్తే మేబీ తగ్గచ్చు, సో ట్రై చేయండి. ఇక్కడ ఉన్నప్పుడు 1500లో ఇక్కడ హంపీలో 2 డేస్కి సరిపడా ప్లేసెస్ అన్నీ కూడా ఒకే రోజులో మనం చూసేయచ్చు. అండ్ ఫైనలీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్, కాకపోతే కొద్దిగా దీనిలో చిన్న చిక్కులు ఉన్నాయి, ఏంటంటే హంపి టూరిజం వల్లది గవర్నమెంట్ వెహికల్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఎగ్జాక్ట్ హంపి బస్ స్టాప్ దిగంగానే పక్కనే మనకి వెహికల్ అయితే అందుబాటులో ఉంటుంది. ఇది వచ్చేసి ఒక 3-4 అవర్స్ మనకి హంపీలోని మేజర్ 16 ప్లేసెస్ని కవర్ చేస్తూ ఒక రైడ్ అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 354 రూపీస్ ఛార్జ్ చేస్తారు. గవర్నమెంట్ వెహికల్ విత్ గైడ్ వస్తారనమాట. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్, అది కూడా మేజర్లీ ఉన్న అట్రాక్షన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. కాకపోతే ఈ బస్సులో మినిమం అట్లీస్ట్ ఒక 6 మెంబర్స్ కూడా ట్రావెల్ చేయాలన్నమాట. మినిమం 6 ఉంటే కానీ బండి కదలదు. అండ్ మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి 25 మెంబర్స్. సో మీరు ఎంతమంది వస్తున్నారు లేకపోతే ఎలా ట్రావెల్ చేసుకుంటున్నారు అనేది మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. బట్ లోకల్గా ఇక్కడ తిరగటాకైతే ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వాకింగ్ టూర్ ఉంది, బైసైకిల్ టూర్ ఉంది, దెన్ బైక్ రెంటల్స్ తీసుకోవచ్చు, ఆటోస్ తీసుకోవచ్చు, లేదంటే హంపి గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఏమేమి ఉన్నాయని చూసుకున్నట్టయితే డే 1లో మనం కొన్ని లొకేషన్స్ కవర్ చేసుకోవచ్చు అండ్ డే 2లో మిగతా లొకేషన్స్. అవి ఏమేంటి అని చెప్పేసి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉన్నప్పుడు డే 1 అండ్ డే 2లా డివైడ్ చేసుకొని ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హంపీలో ఉన్నప్పుడు మీ ట్రిప్ అంతా అయిపించుకొని ఏదైనా షాపింగ్ గుర్తుగా తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మనకి స్టోన్తో చేసిన చాలా వరకు డెకరేటివ్ ఐటమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. డెకరేటివ్ అని కాదు, ఒక సోవెనీర్ లాగా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఎలిఫెంట్ బొమ్మలు, తర్వాత శివుడి శివలింగాలు, నంది బొమ్మలు, ఇంట్లో పెట్టుకునే సోవెనీర్స్, తర్వాత కొన్ని ఫ్యాన్సీగా వేసుకునే డ్రెస్సెస్ కానీ, బట్టలు కానీ, దెన్ చెప్పులు కానీ, లెదర్ బ్యాగ్స్ కానీ, కొద్దిగా హిప్పీ కల్చర్ ఎక్కువగా ఉండే టైప్ ఆఫ్ షాపింగ్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది దీంతోపాటు ఒకప్పటి విజయనగర కింగ్డమ్లో నడిచిన కాయిన్స్ ఏదైతే ఉన్నాయో, అప్పుడు మార్కెట్లో ఉన్న కాయిన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో మీలో కొంతమంది కాయిన్ కలెక్షన్ అనేది హ్యాబిట్గా ఉండొచ్చు, సో వాళ్ళకైతే ఇది డెఫినెట్లీ నచ్చుతుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ షాపింగ్ ఉంటాయి. అండ్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది.
సో మీరేం చేసుకుంటారు, షాపింగ్ ఎంత ఖర్చు పెడతారు అనేది టోటల్గా మీ బడ్జెట్ మీద డిపెండ్ అవుతుంది. ఇవి కాకుండా నేనైతే పర్సనల్గా గుర్తు కింద హంపి మ్యాగ్నెట్ అయితే ఒకటి కొనుక్కున్నాను. సో నేను వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒకటి కొంటూ ఉంటాను, మేజర్లీ మ్యాగ్నెట్స్ తీసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ వచ్చినప్పుడు కూడా నేను ఒక మ్యాగ్నెట్ అయితే తీసుకున్నా నా గుర్తు కోసం. సో ఇదైతే ఉంది గైస్, హంపిలో షాపింగ్ ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ 100 రూపీస్. సో ఫైనలీ బడ్జెట్ వచ్చేసి హంపిని ఒక 2 డేస్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టయితే స్టార్టింగ్ ఫ్రమ్ మన ఏదైతే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతున్నామో అక్కడ నుంచి హోస్పెట్కి రీచ్ అయ్యే ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్స్ అనమాట. సో ట్రైన్ అయినా బస్ అయినా కూడా జనరల్గా చూసుకున్నట్టయితే ఒక 500 నుంచి 1000 మధ్యలో 1-way టికెట్ అయితే మనకు వస్తుంది. సో 2 సైడ్స్కి కలిపి నేను 2000 రూపీస్ పట్టుకుంటున్నాను. ఇక్కడ ఉండటానికి హోటల్ అకామిడేషన్ ఇద్దరి మీద షేరింగ్ చేసుకున్నట్టయితే ఒక యావరేజ్గా 1000 రూపీస్లో రూమ్ దొరుకుతుంది, కాబట్టి 500 పర్ పర్సన్ అని చూసుకోవచ్చు. సో 2 రోజులు ఉంటామంటే ఒక 1000 రూపీస్లో మనకి హోటల్ అకామిడేషన్ అయిపోతుంది. లోకల్ రెంటల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ బైక్ తీసుకుంటున్నట్టయితే ఒక 500 to 600 పర్ డే అవుతుంది, కాబట్టి దాన్ని షేర్ చేసుకుందామన్న ఒక 300లో ఒకరికి పడుతుంది. వేరాజ్ ఆటోస్ తీసుకున్నా కూడా 800 to 1000 అంటే అగైన్ ఒక 500 రూపీస్ పడుతుంది. సో అలా చూసుకున్నట్టయితే యావరేజ్గా ఒక 500 రూపీస్ నుంచి 700 రూపీస్లో మనం ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకొని ఉన్న ప్లేస్లన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా ఎంట్రీ టికెట్స్, పార్కింగ్ టికెట్స్ ఇవంటే అంటే పెద్దగా ఏం లేవు, 50 రూపీస్ 100 రూపీస్ లోపలే అన్నీ కవర్ అయిపోతుంది. షాపింగ్ అనేది బడ్జెట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే టోటల్గా అది మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారని చెప్పేసి మీ మీద డిపెండ్ అవుతుంది. సో అది పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది కాకుండా ఇంకా వేరే ఎక్స్పెన్సెస్ అంటే ఒకవేళ మీరు ఏదన్నా కొరాకల్ రైడ్ చేయాలనుకున్నా, లేకపోతే బోటింగ్లో ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకున్నా, ఆర్ 2 డేస్ కాకుండా ఎక్స్టెండ్ చేసి ఇంకా వేరే ప్లేస్లోకైనా వెళ్దాం అనుకున్నా, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బడ్జెట్ కింద వస్తుందన్నమాట. సో యావరేజ్గా చూసుకున్నట్టయితే 2 డేస్కి ఇక్కడికి రావటం, తర్వాత ఫుడ్ ఎక్స్పెన్సెస్, తర్వాత ఉండటానికి గల ఖర్చులు, ఎంట్రీ టికెట్స్, తర్వాత ఇంకా ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీరు ఏదైనా చేసినా వాటిల్వి, తర్వాత షాపింగ్ అన్నీ కలుపుకున్న ఒక 5000 నుంచి 6000 మధ్యలో ఈజీగా మనం హంపి ట్రిప్ అనేది కంప్లీట్ అయితే చేసేయచ్చు. సో ఇదండి చూసారు కదా హంపి యొక్క కంప్లీట్ టూర్ ప్లాన్. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని ఇక్కడితో ఏం చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ యూ గైజ్ లైక్ డెట్. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే వీడియోకి ఒక లైక్ కొట్టేసి వెంటనే షేర్ అయితే చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసినకపోతే వెంటనే చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ.